హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది స్మైలీ. మీరు చూసిన స్మైలీ గేమింగ్ ఎఫర్. ముందే మన ఛానల్కి అయితే ఎవరైతే కొత్త వచ్చారో లైక్ చేయడం అయితే మర్చిపోకండి గైస్. ఈ వీడియో టాపిక్ ఏంటంటే, సో దగ్గరలో మనకైతే వ్యాలంటైన్స్ డే ఈవెంట్ అయితే రాబోతుంది. సో వాటికి సంబంధించి కొన్ని ఈవెంట్స్ లీక్స్ అయితే వచ్చాయి. సో ఏమేమి రాబోతున్నాయి అనే దాని గురించి, అండ్ అదేవిధంగా నెక్స్ట్ రాబోయే టాపప్ ఈవెంట్ గురించి కూడా తెలుసుకుందాం. సో అంతకన్నా ముందు మన ఛానల్కి అయితే ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదా చెక్ చేసుకోండి గైస్. సో ఫస్ట్ అయితే నెక్స్ట్ రాబోయే టాపప్ ఈవెంట్ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఉన్న టాపప్ ఈవెంట్ వచ్చేసరికి మనకైతే 8 ఫిబ్రవరి దాకా అయితే ఉంటుంది. 9th రోజు కొత్త అయితే వస్తుంది కదా, ప్రెసెంట్ సేమ్ ఇదే థీమ్లోనే. సో మేల్ బండిల్ అయితే ఉంది కదా టాప్అప్ ఈవెంట్లో, నెక్స్ట్ టాప్అప్ ఈవెంట్లో ఒక అమౌంట్తో పాటు సో మనకైతే ఫీమేల్ బండిల్ అదే థీమ్లో అయితే వస్తుంది. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఫీమేల్ బండిల్, అండ్ అదేవిధంగా ఒక అమౌంట్ అనమాట. సో 100 డైమండ్స్కి అయితే అమౌంట్ అయితే ఉంటుంది. ఇంకా వాటి డీటెయిల్స్ నేను వీడియో చూపించి చెప్తాను చూడండి. మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా అమౌంట్ అయితే ఇదే అనమాట 100 డైమండ్స్కి. సో స్కిబిడి టైలెట్ అని చెప్పేసి, సో దానికి సంబంధించిన అమౌంట్. సో మీకైతే అందరికీ తెలుసనే అనుకుంటున్నాను, ఇది బాగా ఫేమస్ అనమాట. సో దీనికి సంబంధించిందే నాకైతే తెలీదు, ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. సో దానికి సంబంధించి మా కొలాబరేషన్ ఫ్రీఫైర్ వాళ్ళతో స్కిబిడి టాయిలెట్ వాళ్ళు, సో కొలాబరేషన్ కూడా త్వరలో మనకైతే గేమ్లో అయితే కనిపిస్తుంది. సో దాని గురించి మనము లీక్స్ తెలిసిన తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా చూసుకున్నట్టయితే టీషర్ట్ అయితే 300కి అయితే ఉంటుంది, హెయిర్ స్టైల్ అయితే 500కి అయితే ఉంటుంది. ఇంకా షూస్ చూసుకున్నట్టయితే 700 డైమండ్స్కి అయితే ఉంటుంది. ఇంకా ప్యాంట్ అయితే 1000 డైమండ్స్ అనమాట. సో ఇక్కడే బాగా టాప్అప్ ఈవెంట్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఇంతకుముందు ఒక బండిల్, పూర్తి బండిల్ మనకి ఒక 500 డైమండ్స్ ఆ విధంగా పెట్టేవాడు. సో ఇప్పుడు ఒక్కొక్కటి, ఒక్కొక్క టాప్ ఒకటి, హెయిర్ స్టైల్ ఒకటి, సో ప్యాంట్ ఒకటి, ఇవి సపరేట్గా పెట్టేసరికి టాప్అప్ ఈవెంట్ మీద ఇంట్రెస్టే పోతుంది. సో మరి మీకు ఈ టాప్అప్ ఈవెంట్ ఎలా అనిపించిందో వీడియో కింద అయితే కామెంట్ చేయండి. సో ఈ టాప్అప్ ఈవెంట్ మనకైతే నెక్స్ట్ 9th ఫిబ్రవరి రోజు అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే, మనకైతే ఒక వ్యాలంటైన్స్ సంబంధించి వ్యాలంటైన్స్ వీక్ అయితే స్టార్ట్ అవబోతుంది 10th నుంచి. సో అందులో అయితే ఫ్రీ డియో అమౌంట్ అనమాట. సో డియో అమౌంట్ కింద ఫ్రీ అని చెప్పేసి, సో మీరు ఫ్రీగా వస్తుంది అనుకోకండి. సో ఆ పోస్టర్లో కింద చూసుకున్నట్టయితే ట్రయల్ అని చెప్పి ఉంటుంది. సో ట్రయల్ అండ్ అదేవిధంగా అందులో టైమర్ కూడా ఉంటుంది. సో మీరు కనుక డీప్లీ అబ్జర్వ్ చేసినట్టయితే, మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, సో వ్యాలంటైన్స్ సంబంధించి అమౌంట్ అనమాట. ఇదైతే ట్రయల్ ఈవెంట్లో అయితే రాబోతుంది, ఏమైనా మిషన్స్ పెట్టి సో అందులో మనకైతే సో దీన్ని తీసుకోవడానికి అయితే పెట్టచ్చు. మీకు ఎగ్జాంపుల్గా ఈవెంట్ అయితే చూపిస్తున్నాను, సేమ్ యాజ్ ఇస్గా మన సర్వర్కి అయితే ఉండకపోవచ్చు. సో ఇదే అమౌంట్ మనకి ట్రయల్కి అయితే వస్తుంది, మ్యాక్సిమం 30 డేస్ ట్రయల్ అయితే పెట్టచ్చు. సో నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, ఇంకా మనకైతే కొన్ని మిషన్స్ పెట్టి సో అందులో ఇలాంటి టోకన్స్ అయితే ఫ్రీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో వీటిని మనము సో మనకి ఒక వ్యాలంటైన్స్ రాయాలని చెప్పేసి వస్తుంది. సో దాంట్లో మనకి సో అమౌంట్ అయితే చూస్తున్నారు కదా, సో ఇంతకుముందు ట్రయల్ అమౌంట్లో వచ్చే అమౌంట్ లాగే అనిపిస్తుంది, కానీ సో కొద్దిగా డిఫరెంట్ అయితే పెట్టాడు. సో ఈ అమౌంట్ ఇంకా మనకి అయితే అందులో ఓల్డ్కి సంబంధించి సో వ్యాలంటైన్స్కి సంబంధించిన అమౌంట్స్ కానీ, లేకపోతే ఫ్లవర్ అమౌంట్ కానీ, హార్ట్ అమౌంట్ అయితే కష్టమే, సో ఫ్లవర్ అమౌంట్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా మనకైతే ఇంతకుముందు ఉన్న ఓల్డ్కి సంబంధించి బండిల్స్ కానీ అవి ఏమైనా యాడ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ లక్కీ రాయల్ ఇంకా డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు, మాక్సిమం మనకైతే 10 to 15 మధ్యలోనే వచ్చేస్తుంది. ఇంకా మనకి వ్యాలంటైన్స్ సంబంధించి ఇంకా లీక్స్ తెలిసిన తర్వాత సో నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఇంకా ఫైనల్గా ఒక చిన్న ఈవెంట్ అయితే వస్తుంది 9th రోజు. సో ఎండ్ ద చావోస్ ఫైనల్ మిషన్ అని చెప్పేసి, దాంట్లో గన్ క్రేట్స్, కొన్ని బ్లూ కలర్ ఓచర్స్, సో ఇంకా మనకి వాయిస్ మెసేజెస్ అయితే ఉంటాయి కదా, సో అవి అయితే వస్తాయి. సో ఇంతగా చూసారు కదా టాప్అప్ ఈవెంట్, అండ్ అదేవిధంగా మనకైతే ఒక వ్యాలంటైన్స్ సంబంధించి ట్రయల్ ఈవెంట్, ఇవన్నీ మీరైతే చూసారు కదా. సో గుర్తు పెట్టుకోండి, మనకైతే 10th నుంచి వ్యాలంటైన్స్ సంబంధించి డియో అమౌంట్ అనేది ట్రయల్ ఈవెంట్లో వస్తుంది. అదే 9th, ఇంకా మనకి 9th రోజు టాప్అప్ ఈవెంట్ అయితే చేంజ్ అవ్వబోతుంది. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరైతే మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుని ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్ స్మైలీ గేమింగ్ ఎఫ్ఎఫ్. టాటా, బై బై.